రావణుడు సీతమ్మని ఎంత జాగ్రత్తగా పెట్టాడు చూడండి ఏమి ఈమె తీసుకొచ్చే అంతఃపురంలో మంది స్త్రీల మధ్యలో పెట్టలేదు ఈమెను విడిగా తీసుకొచ్చాడు అంటే అమ్మా నువ్వు మిగిలిన వాళ్ళ లాంటి దాని తల్లి నువ్వు ప్రత్యేకము అని భావన రావణుడి జీవుడికి తెలుసు ఎందుకంటే రావణుడు జీవుడు ఎవడు విజయుల్లో ఒకడు మర్చిపోలేదు రావణుడు అనబడే రాక్షసుడికి ఆ దేహానికి ఈ కాలపు స్పృహ ఉండవచ్చు కానీ రావణుడి జీవుడికి మాత్రం వైకుంఠ స్పృహ ఉంది వైకుంఠంలో మహాలక్ష్మీదేవిని అమ్మాను కొనుంచుకున్నటువంటి జీవుడికి ఇప్పుడు సీతమ్మ రూపంలో తెచ్చినంత మాత్రమున అతడి జీవుడికి ఏదో పవిత్రమైన భావమే కలుగుతుంది అందుకే ఆమెను విడిగా తీసుకొచ్చి అశోకవనంలో కూర్చోబెట్టాడు అక్కడ ఆ తల్లిని ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాటు ఆమె చుట్టూ అనేక మంది రాక్షస స్త్రీలు ఉన్నారు వారి నడుము అమ్మవారు ఎలా ఉన్నారంటే ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం ఉపవాసములతో కృషించిపోయి దుఃఖితురాలి అన్ని విధాల సన్నగిల్లి ఉన్నటువంటి ఆ తల్లి రూపం ఎలా ఉన్నది అంటే శుక్లపక్షపు మొదటి రోజుల్లోని చంద్రలేఖలా ఉందన్నాడు ఇది కూడా వాల్మీకి యొక్క గొప్పతనం